హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు జిందగీ అన్లిమిటెడ్. హౌ ఆర్ యూ ఆల్? ఎలా ఉన్నారండి అందరూ? ఐ హోప్ యూఆర్ ఆల్ డూయింగ్ గ్రేట్. ఇవాళ వీడియోలో వచ్చేసి అమెజాన్ నుంచి నేను తెప్పించిన కొన్ని ఐటమ్స్ చూపిస్తాను అండి. సో ఇవాళ నేను తెప్పించిన దాంట్లో రెండు కాటన్ కుర్తీస్ ఉన్నాయి, చాలా బాగుంది ఫ్యాబ్రిక్. అండ్ ఇంకా ఒక వెస్ట్రన్ వేర్ టాప్ అండ్ ప్యాంట్స్ కూడా తెప్పించాను అనమాట. మీకు ఇలాంటి హాల్స్ చూస్తే ఏమర్థమవుతుంది అంటే, ఏ టాప్ మీదకి ఏ బాటమ్ అనేది మనం ఆర్డర్ చేసుకోవచ్చు, ఏ కుర్తీ మీదకి ఏ బాటమ్ ఆర్డర్ చేసుకోవచ్చు, ఇలా ఒక ఐడియా అనేది వచ్చేస్తుంది అనమాట. నేను ఆల్రెడీ వీటి మీద అవర్స్ టుగెదర్ స్పెండ్ చేసి ఉంటాను టైంని, అండ్ మొత్తం రీసెర్చ్ చేసుకుంటాను కాబట్టి మీకు ఆ రీసెర్చ్ చేయాల్సిన అవసరం లేకుండానే మీరు హ్యాపీగా షాపింగ్ చేసేసుకోవచ్చు. అలానే నేను జెన్యున్ గా సైజ్ చేంజెస్ ఏమైనా ఉంటే అవి కూడా చెప్తాను, ట్రాన్స్పరెంట్ గా ఉందా లేదా అవి కూడా చెప్తాను కాబట్టి మీరు ఇంకా హ్యాపీగా ఆర్డర్ చేసుకోవచ్చు అండి. అన్నిటి లింక్స్ డిస్క్రిప్షన్ బాక్స్ లో ఉంటాయి. ప్రతి వీడియోలోనూ నేను ప్రైసెస్ రివీల్ చేస్తాను. సో ఇవాళ వీడియోలో కూడా కొన్ని మంచి ఐటమ్స్ అనేవి చూద్దాము. అన్నిట్లో ఫస్ట్ వన్ ఒకటి చూపిస్తా అండి. ఇదైతే రాగానే నేను వేసుకొని చూసాను, అన్బిలీవబుల్ అనమాట, చాలా బాగా నచ్చింది. ఒక వెస్ట్రన్ వేర్ టాప్ అండి ఇది, పెప్లం టాప్ అనమాట. సో ఏవైతే ఇక్కడ ఇలా కుచ్చుల్లా వస్తాయో దాన్ని పెప్లం టాప్ అంటారు. ఐ నో మీ ఎల్లో చాలా మందికి తెలిసే ఉంటుంది, జస్ట్ ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటారేమో అని చెప్తున్నా. దీనికి వచ్చేసి మనకి బటర్ఫ్లై హ్యాండ్స్ వచ్చాయి, టూ లేయర్స్ వచ్చాయి అనమాట. సో హ్యాండ్ కవరేజ్ అయితే చాలా బాగుందండి. అండ్ వెనకాల వచ్చేసి ఇలా జిప్పర్ వచ్చింది, బ్యాక్ ఓపెనింగ్ అనమాట. అండ్ అసలు ఎలా ఉంటుందా నాకు ఇలాంటి టాప్ అనుకున్నాను. ఈ కలర్ వచ్చేసి ఇప్పుడు ఫుల్ ట్రెండింగ్ అనమాట, అందుకే ఈ కలర్ తీసుకున్నాను. అండ్ ఎంత బాగుందంటే వేసుకొని చూస్తే చాలా చాలా బాగుంది, ట్రాన్స్పరెంట్గా కూడా లేదు. అండ్ చూడండి, ఏమాత్రం ట్రాన్స్పరెంట్గా లేదు. అండ్ ఇది వచ్చేసి నేను లార్జ్ తీసుకున్నానండి. ఇలా తీసుకున్నా మీరు ఓకే, టూ టు సైజ్, బట్ ఇది మనకి బాడీ హగింగ్ డ్రెస్ కాబట్టి కావాలనుకుంటే మీరు ఒక సైజ్ ఎక్కువగా అయినా తీసుకోండి, నో ప్రాబ్లమ్. అండ్ దీని బ్రాండ్ వచ్చేసి అర్బన్ మార్క్ అండి. అర్బన్ మార్క్ బ్రాండ్ నుంచి మీకు వెస్ట్రన్ వేర్ డ్రెస్సెస్ అన్ని కూడా చాలా బాగుంటాయి, క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది అనమాట. దీంట్లో కూడా బోల్డ్ అన్ని కలర్స్ అవైలబుల్ ఉన్నాయి, బట్ నేనే విల్లింగ్గా ఈ కలర్ తీసుకున్నాను. నా ఐడియా ఏమున్నాయి అంటే బ్లాక్ ప్యాంట్ మీదకి వేసుకుందాము అనేసి. దీని ప్రైస్ వచ్చేసి 691 రూపీస్ అయింది, అండ్ ఇట్స్ టోటలీ వర్త్ ఇట్, చాలా బాగా నచ్చింది. సో నేను చెప్పాను కదా ఇందాక మనం పేరప్ చేసుకునేలాగా ఎలా అనే ఐడియాస్ కూడా నేను చెప్తాను అనేసి. సో దీనికి ఇందుకు నేను ఒక ప్యాంట్ తెప్పించానండి, అంటే మామూలుగా బ్లాక్ ప్యాంట్ అన్నట్లు తెప్పించాను, బట్ అమేజింగ్ క్వాలిటీ అనమాట. సమ్మర్లో ఏంటంటే జనరల్గా ప్యాంట్స్ అనేవి అంత కంఫర్టబుల్గా ఉండవు, చాలా వేడిగా ఉంటాయి. బట్ ఇది మీరు ట్రై చేసి చూడండి, డెఫినెట్గా మీరు కామెంట్ పెడతారు, అక్క మీరు చెప్పిన ప్యాంట్ తెప్పించాము సూపర్గా ఉంది అనేసి. ఈ ప్యాంట్ వచ్చేసి యాక్చువల్గా కుర్తీ ప్యాంట్ అనమాట, గో కలర్స్ నుంచి కుర్తీ ప్యాంట్. లాస్ట్ టైం నేను వైట్ తెప్పించాను అండ్ మరూన్ తెప్పించాను, నాకు ఆ రెండింటి క్వాలిటీ చాలా బాగా నచ్చింది. నేను కుర్తీ ప్యాంట్ లాగే తెప్పించాను, బట్ సమ్హౌ అది వేసుకొని చూసిన తర్వాత నాకు ఏమనిపించింది అంటే ఇలాంటి వెస్ట్రన్ వేర్ టాప్స్ కింద కూడా మనం ప్యాంట్ లాగా యూజ్ చేయొచ్చు అనమాట. దీన్ని ఇక్కడ వచ్చేసి చిన్న కట్ లాగా వచ్చింది, మిడ్ రైజ్ ప్యాంట్ అండి ఇది. సో ఇదంతా ఎలాస్టిక్తోనే చేసిందనమాట, కంప్లీట్లీ ఎలాస్టిక్, గో కలర్స్ బ్రాండ్ నుంచి. అండ్ ఎంత బాగుందో ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి. నేను చెప్తున్నాను కదా ఇది మీరు తీసుకున్నారు అంటే డెఫినెట్గా మీరు నాకు కామెంట్ పెడతారు, దిస్ ఈజ్ ద బెస్ట్ ప్రోడక్ట్ ఆఫ్ దిస్ డే, చెప్పాలంటే బెస్ట్ ప్రోడక్ట్ ఆఫ్ ఎంటైర్ మంత్ అనమాట. నాకు జనరల్గా ప్యాంట్స్ వేసుకోవడమే ఇష్టం, కంఫర్టబుల్గా ఉంటాను. ఎందుకంటే నేను పొద్దున్న వేస్తే షూటింగ్కో లేదంటే గ్రాసరీస్కో మా అబ్బాయిని దింపడానికో దేనికో దానికి బయటకు వెళ్తూ ఉంటాను. సో ప్యాంట్స్ అండ్ టీషర్ట్స్, ప్యాంట్స్ అండ్ టాప్స్ అనేవి కంఫర్టబుల్గా ఉంటాయి అనమాట పనులు చేయడానికి. సో ఇంకా అలా నేను రెగ్యులర్గా వాడుతూ ఉంటాను కాబట్టి సమ్మర్లో నాకు ఎందుకో ప్యాంట్స్ అసలు కంఫర్టబుల్గా అనిపించవు, బట్ ఇదైతే అమేజింగ్గా ఉంది. అసలు గో కలర్స్ బ్రాండ్ అయితే మీకు తెలుసు కదా, ఇంకా బాటమ్స్కి బెస్ట్ బ్రాండ్. అండ్ దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ 799 అండి. సో మీరు దీన్ని షర్ట్స్ కిందకి వాడచ్చు, బట్ టక్ చేయడానికంటే కూడా నార్మల్గా వేసుకోవడానికి అయితే బాగుంటుంది అనమాట. అండ్ నాకు ఈ రెండింటి కాంబినేషన్ కూడా చాలా బాగా నచ్చింది. అండ్ దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ 799 రూపీస్, టోటలీ వర్త్ ఇట్ అనమాట. అండ్ మొన్న నేను ఒక వీడియో చేశానండి, ఆ వీడియోలో ఈ కుర్తీ వేసుకున్నాను అనమాట. ఎందుకంటే దీని ఫ్యాబ్రిక్ నాకు చాలా బాగా అనిపించి, ఆ రోజు ఇంకా షూట్కి ఏ డ్రెస్ వేసుకెళ్ళాలా అనేసి ఆలోచిస్తూ ఉంటే నాకు ఇది చాలా స్మూత్గా చల్లగా అనిపించింది. సో ఇది వేసేసుకొని వెళ్ళిపోయా అనమాట. అండ్ ఆ తర్వాత చాలామంది నాకు పర్సనల్గా కామెంట్స్ పెట్టారు, ఈ డ్రెస్ చాలా బాగుంది ఎక్కడ తీసుకున్నారు అనేసి. ఇది వచ్చేసి మనకి రేయాన్ ఫ్యాబ్రిక్తో చేసిన కుర్తీ అండి. దీనికి వచ్చేసి హ్యాండ్స్కి ఇలా టై చేసుకోవడానికి కూడా వచ్చింది. ఇది వచ్చేసి అంజుశ్రీ బ్రాండ్ నుంచి అనమాట. అంజుశ్రీ బ్రాండ్ అన్నీ కూడా ఇలానే ఉంటాయి, లెగ్గింగ్స్ మీదకి, జెగ్గింగ్స్ మీదకి వేసుకునేలాగా ఉంటాయి, కింద జీన్స్ వేసుకొని వేసుకోవచ్చు. ఎక్కువగా లైన్స్లో వస్తాయి అనమాట, ఆఫీస్ వేర్గా కాలేజ్ వేర్గా చాలా బాగుంటుంది. ఫ్రంట్ కూడా ఇలా వచ్చిందండి, ఇవన్నీ కూడా ఇలా బటన్స్లా వచ్చాయి అనమాట. ఇదేమీ ఓపెనింగ్ కాదు, ఓన్లీ ఇక్కడి వరకే ఓపెన్.
ఇదంతా జస్ట్ బటన్స్ అండ్ ఇలా కాలర్ వచ్చింది. కాలర్ వచ్చిన కుర్తీస్ అంటే నాకు చాలా ఇష్టం, బాగుంటాయి, మంచి ఆఫీస్ వేర్ లా ఉంటాయి అన్నమాట. అండ్ లైన్స్ ఉన్నాయి కాబట్టి షార్ట్ గా ఉన్న వాళ్ళు కూడా చక్కగా టాల్ గా కనిపిస్తారు. ఈ లైన్స్ వచ్చేసి వర్క్ కాదండి, ఐ షో యూ. లోపల వరకు కూడా వచ్చింది అనమాట ఈ ప్రింట్. ఇది స్టిచ్ కాదు, చూడడానికి స్టిచ్ లాగా ఉంది. అండ్ ఇది వచ్చేసి నావీ బ్లూ కలర్. దీని కింద వచ్చేసి మనం వైట్ ప్లాజో వేసినా లేదంటే జీన్స్ వేసినా లేదంటే జెగ్గింగ్స్ వేసినా లెగ్గింగ్స్ వేసినా ఎలా అయినా వేసుకోవచ్చు అనమాట. నాకైతే అసలు వేసుకొని చూసాను కదా ఎంత చల్లగా ఎంత హ్యాపీగా కంఫర్టబుల్గా ఉందో, చాలా చాలా బాగుంది. అండ్ ఇది ప్రైస్ వచ్చేసి ఓన్లీ 550 రూపీస్. కుర్తీ తీసుకున్నానండి, దిస్ వన్. ఇదైతే ఎంత ప్రిట్టీగా ఉందో, చాలా క్యూట్గా ఉంది. హ్యాండ్స్ వచ్చేసి ఎల్బో హ్యాండ్స్ అనమాట. ఏదైతే డిజైన్ మీకు కనిపిస్తుందో ఇది వచ్చేసి ప్రింట్ అండి, లోపల తెలుస్తుంది కదా మీకు, లోపల సైడ్కి లేదు. సో దీన్ని ఎప్పుడైనా కానీ మీరు హ్యాండ్ వాష్ చేయాలి, అండ్ ఇంకా ఐరన్ చేసేటప్పుడు అయితే రివర్స్ ఐరన్ చేయాలి, అది గుర్తుపెట్టుకోవాలి. దీని కిందకి వైట్ బాటమ్ చాలా బాగుంటుంది. ఈ ముందు వచ్చిన లేస్ ఉంది కదా, ఇది నాకు చాలా బాగా నచ్చింది. ఎందుకో సమ్మర్ కుర్తీలా అనిపించింది ప్రాపర్గా. ఇదంతా కూడా లేస్ అనమాట హ్యాండ్స్ దగ్గర. దీంట్లో ఒకటి ఒకటి మీరు చూసుకోవాల్సింది ఏంటి అంటే మీ సైజ్ కంటే కూడా 1 సైజ్ ఎక్స్ట్రా ఆర్డర్ చేసుకోండి. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది కొంచెం సైజ్ కంటే కూడా పెద్దదైతే మీకు కరెక్ట్గా సరిపోతుంది. ఇంకోటి ఏంటంటే కాటన్ కుర్తీ కదా, సో వాష్ చేసిన తర్వాత కొంచెం షింక్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు కొంచెం పెద్ద సైజ్ తీసుకుంటే బెస్ట్. సూపర్ క్యూట్, అసలు ఎంత బాగుందో. దీంట్లో బోల్డ్ అన్ని కలర్స్ ఉన్నాయి, ఎల్లో కూడా ఉంది, బ్లూ కూడా ఉంది, బట్ ఈ కలర్ నాకు లేదు అనేసి పీచ్ కలర్ అనేది ఆర్డర్ చేశాను అనమాట. సో సూపర్ క్యూట్ ప్రాపర్ సమ్మర్ కుర్తీ, దీని ప్రైస్ కూడా 550. ఇందాక చూపించిన డ్రెస్ ఉంది కదా టాప్ కుర్తీ, అది వచ్చేసి మీకు ఏ సైజ్ అయితే ఫిట్ అవుతుందో ఆ సైజ్ ఆర్డర్ చేసుకోండి, పర్ఫెక్ట్గా ఉందన్నమాట. ఇది ఒక సైజ్ ఎక్స్ట్రా ఆర్డర్ చేసుకోండి. అండ్ వీటి కిందకి బాటమ్ ఎలా అనేసి ఆలోచిస్తూ ఉంటే ఇందాక చూపించిన దాని మీదకైతే జెగ్గింగ్స్ అయినా చాలా బాగుంటాయి. నా దగ్గర ఆల్రెడీ జెగ్గింగ్స్ అనేవి ఉన్నాయన్నమాట. సో దీని మీదకి వచ్చేసి నేను గో కలర్స్ నుంచి ఒకటి యాంకిల్ లెంగ్త్ లెగ్గింగ్ అనేది తెప్పించానండి. అండ్ దీని ప్రైస్ వచ్చేసి 599 అనమాట. దీంట్లో అన్ని కలర్స్ ఉన్నాయి, బట్ ఈ డ్రెస్కి నేను మ్యాచింగ్ తెప్పిద్దాము, ఒక ప్రాపర్ సెట్లా ఉంటుంది అనేసి తెప్పించాను. ఇవేంటంటే మనకి ప్రాపర్ యాంకిల్ లెంగ్త్ వస్తాయి. ఎవరైతే మనకి షార్ట్ గర్ల్స్ ఉన్నారో, దేర్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ సేయింగ్ షార్ట్. నా హైట్ కూడా 5 ఫీట్ అనమాట. సో కొన్ని ప్యాంట్స్ ఎలా అంటే మనము వేరే వాళ్ళకి మిడ్ రైజ్ అని ఉన్న ప్యాంట్ తెప్పించినా కానీ మనకి హై రైజ్ కింద అయిపోతూ ఉంటాయి అనమాట. అండ్ వేరే వాళ్ళకి యాంకిల్ లెంగ్త్ ప్యాంట్స్ తెప్పించినా కానీ మనకి అవి కింద కుచ్చుల్లో వచ్చేస్తూ ఉంటాయి బికాస్ ఆఫ్ ద హైట్. సో దానివల్ల ఏంటి అంటే నేను ఇలాంటివి తెప్పిస్తూ ఉంటాను. వీటిని 7x8 లెగ్గింగ్స్ అంటారండి. అంటే పెటిట్ సైజ్ ఉన్న వాళ్ళు కూడా యాంకిల్ లెంగ్త్ ప్రాపర్గా వచ్చేలాగా ఉంటుంది అనమాట ఇవి. సో ఇవి మీరు తెప్పించుకోవచ్చు. ఇది కూడా గో కలర్స్ నుంచే అండ్ చాలా బాగుంది. దీని క్వాలిటీ వచ్చేసి చాలా కంఫర్టబుల్గా కూడా ఉందన్నమాట. ఈవెన్ దో ఇది లెగ్గింగ్ మనకి స్కిన్కి టైట్గా ఉన్నా కానీ మనకి మంచి క్వాలిటీ తీసుకోవడం వల్ల ఏంటంటే సమ్మర్లో మనకి అన్కంఫర్టబుల్గా లేకుండా ఉంటుంది. నార్మల్గా ఏంటంటే మంచి ఫ్యాబ్రిక్ని యూజ్ చేయాలండి మనం, ఎస్పెషల్లీ సమ్మర్స్లో. లేదంటే ఏంటంటే స్వెటర్ రావడం వాటి వల్ల మనకి స్కిన్ ఇష్యూస్ కూడా వస్తాయన్నమాట. అందుకే నేను ఎప్పుడైనా ఏ చిన్న వస్తువు కొన్నా కానీ దాన్ని 100 రకాలుగా ఆలోచిస్తాను అనమాట. ఇలా అయితే ఏంటి, అలా అయితే ఏంటి, అట్లా టూ మచ్గా ఆలోచిస్తాను. ఒక్కోసారి కొంచెం ఓవర్ థింకింగ్ అయిపోతుంది కానీ అలా 10 రకాలుగా ఆలోచించుకుంటా అనమాట. అందుకే నా దగ్గర డ్రెస్సెస్ అనేవి అస్సలు పాడబోవు. ఎప్పుడెప్పుడో తీసుకునే డ్రెస్సెస్ కూడా అలానే ఉంటాయి, అసలు పాడవడం అనేది ఉండదు, చెడిపోవడం అనేది ఉండదు. సో అదండి ఇవాళ వీడియో. నేను చెప్పిన కొన్ని ఉన్నాయి కదా టిప్స్, వాటిని ఫాలో అయ్యి మీరు తీసుకున్నారు అంటే మీరు అసలు డిసప్పాయింట్ అవ్వరు. క్వాలిటీ చాలా బాగుంది. లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటాయి. అండ్ అమెజాన్లో వచ్చేసి మంచిగా సేల్స్ ఎప్పుడు నడుస్తూనే ఉంటాయి. సో మీరు ఎప్పుడైనా వెళ్ళి పర్చేస్ చేసుకోవచ్చు. ఇమీడియట్గా వెళ్ళి తీసుకుంటే ఇప్పుడు నేను చూపించిన ప్రైస్కి మీకు వస్తుంది అనమాట. లేట్ అయిన కొద్దీ ప్రైసెస్ చేంజ్ అయ్యే అవకాశం ఉంటుంది. అండ్ ఇంకా బోల్డ్ అండ్ షాపింగ్ హాల్ వీడియోస్ రాబోతున్నాయి, అవి మిస్ అవ్వకుండా ఉండాలంటే మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవ్రీడే 12:00 వీడియోస్ వస్తాయి అనమాట. సో ఓకేనా మరి, టేక్ కేర్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.